నమస్తే గురుగారు శ్రీమాత ఈ మధ్య కాలంలో భార్య భర్తలు ఎప్పుడు కొట్టుకోవడం ఇలా కలహాల కాపురాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో సో ఇలాంటి వాళ్ళ కోసం భార్య మాట భర్త వినాలి అంటే ఎక్కువగా ఎక్కువగా వస్తున్న క్వశ్చన్ మనకి మన గత వీడియోస్ లో కూడా చూసుకుంటే చాలా మంది కామెంట్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నారు ఇలా భార్య భర్తల గురించి ఏదైనా వీడియో అడుగుతున్నారు ఎక్కువగా సో ఇలాంటి భార్య భర్తలకి ఎలాంటి సలహాలు ఇస్తారు భార్య వెనక్ భార్య మాట భర్త వినాలి అంటే ఎలాంటి రెమెడీస్ పాటించాల్సి ఉంటుంది భార్యలందరూ తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమః శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పి భగవతీ భగవతి హిత బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేటికే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ భార్య మాట భర్త వినాలంటే దానికి ఎన్నో రకాలైనటువంటి రెమిడీస్ ఉన్నాయి అంటే గతంలో ఇవన్నీ కూడా ఆచరణలో లేవు ఎందుకంటే గతంలో గనక చూసుకుంటే భర్త ఏది చెప్తే భార్య అదే ఆచరించేటటువంటి విధానం ఉండేది అంటే భర్త ఒక మాట చెప్పాడు అంటే ఇప్పటికీ మన తల్లిదండ్రులు కానీ గతంలో కనుక చూసుకుంటే ఇప్పటికీ కూడా భర్త ఎంత తాగొచ్చినా ఎన్ని రకాలుగా నిందించినా ఎన్ని రకాలుగా కొట్టినా కానీ భర్తను పట్టుకొని ఎప్పుడూ కూడా ఏ స్త్రీ కూడా బయటకు వెళ్ళిపోలేదు అది గతంలో చూసుకుంటే కానీ ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తులో కనుక చూసుకుంటే భార్య భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉందంటే నువ్వు దేంట్లో గొప్ప నేను దేంట్లో తక్కువ అనేటటువంటి ఒక పదము భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే వస్తుందో అది ఆ భార్యాభర్తలను శాశ్వతంగా విడగొడుతూ ఉంటుంది కొన్ని కొన్ని భార్యాభర్తల మధ్యలో అస్సలు రాకూడదు అదేమిటి అంటే గొప్ప నువ్వు గొప్ప నేను గొప్ప అనేటటువంటిది రాకూడదు నువ్వు దేంట్లో తక్కువ నేను దేంట్లో తక్కువ అనేటటువంటిది అస్సలు రాకూడదు కొన్ని కొన్ని మాటలు మనుషులను ఎలా ఉంటాయంటే శాశ్వతంగా విడదీసేలాగా ఉంటూ ఉంటాయి అలాగే భార్య యొక్క మనసు అర్థం చేసుకున్నటువంటి భర్త ఎప్పుడూ కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో అస్సలు అభిప్రాయ భేదాలు రావు ఎవరికి వస్తాయి అని అంటే ఎప్పుడైనా భార్యను చులకనగా చూసినా కానీ లేదు అంటే పది మందిలో భార్యను అవమానించినా కానీ లేదా భార్యను పట్టించుకోకపోయినా ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడము నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు నా భర్త భర్తకి కంప్లీట్గా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు భార్యకి ఇవ్వనప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మగవాడనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే సంఘంలో కొన్ని పరిధులు కొన్ని ఉంటూ ఉంటాయి ఆ పరిధులు దాటకూడదని చెప్పేసి మగవాడు కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు ఆడవాళ్ళకి ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో గతంలో ఇల్లే మొత్తం ప్రపంచంగా ఉండేది కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా బయటకు వస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు ఆడవాళ్లకు చట్టంలో కూడా చూడండి ఎలా ఎలా వాళ్లకు అనుకూలం పెరిగిపోతే వాళ్ళ యొక్క విధానం కూడా అలాగే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎంత భార్య స్త్రీలకు చట్టంలో ఎన్ని చట్టాలు పెరిగినా ఎన్ని రకాలైనటువంటి వసతులు కలిగించిన భార్య యొక్క తత్వం అనే అంటే స్త్రీ యొక్క తత్వం తెలుసుకోవాలి స్త్రీకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి భర్తను గౌరవించాలి పది మందిలోకి వెళితే భర్త చెప్పినట్టు వినాలి అది మంచైనా చెడైనా ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు గోడల మధ్య మీరు కొట్టుకోండి తిట్టుకోండి ఏమైనా చేసుకోండి కానీ మనం ఎప్పుడైతే గడప దాటి ఇద్దరు కలిసి బయటకు వెళతారో అప్పుడు భర్త చెప్పినట్టు వింటేనే ఆ భార్యకు గౌరవము అలాగే భర్తకు గౌరవం నువ్వు ఎప్పుడైతే భర్తని ఎప్పుడైతే కించపరుస్తావో లేదంటే భర్త చెప్పినట్టు నువ్వు వినకుండా నడుచుకుంటావో లేదా పది మందిలో నేను ఇన్సల్ట్ అవుతాను అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు ఆ భర్తకు కూడా ఈగో పెరిగిపోతుంది ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి సమస్యలు ముఖ్యమైనటువంటి కారణం ఈగో అహంకారం అనేటటువంటిది ఎప్పుడైతే వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రవేశం చేస్తుందో అప్పుడు కోట్ల డబ్బున్నా విడిపోతాము అసలు మనకు అన్ని సౌకర్యాలు ఎన్నో సౌకర్యాలు ఉన్నా కూడా విడిపోవడం అయితే ఖాయం అందుకే భార్యా భర్తల మధ్య ఎప్పుడూ కూడా ఈగో అహంకారం అనేటటువంటిది రాకూడదు అలా విడిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు విడిపోవడానికి కేవలం డబ్బే కారణం కాదు విడిపోవడానికి కేవలము మన ఇంట్లో ఉన్నటువంటి చుట్టాలే కారణం కొంతమంది అత్తల పోరు పడలేక విడిపోయామంటారు కొంతమంది భర్తల పోరు పడలేక విడిపోయామంటారు లేదా ఇంకొకళ్ళు ఏమో ఆడబిడ్డతో ఇది పడలేక విడిపోయామంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు అనేట పెరుక్కుంటూ పోతాయి కానీ తలుపుపో భార్యాభర్తల మధ్య ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో అత్త రాకూడదు మామ రాకూడదు ఆడబిడ్డలు రాకూడదు ఏదున్నా భార్యాభర్తలు కొట్టుకున్నా సరే వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి అయితేనే జీవితం సాఫీగా సాగిపోతుంది ఎప్పుడైతే వాళ్ళ ఇద్దరి మధ్యలో అండర్స్టాండ్ ప్రాబ్లం వస్తుందో వాళ్లకు మనం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటటువంటిది అసాధ్యం ఉన్నటువంటి జనరేషన్లో మరీ ముఖ్యంగా పెరిగిపోయింది ఏదో సమాజం కోసం పెళ్లి చేసుకున్నామంటే చేసుకున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు కలుసుండడం అనేటటువంటిది చాలా కష్టతరంగా మారిపోయింది లేదా ఒక చిన్న అన్న పడకపోయేటటువంటి విధానము నన్నెందుకు అంటున్నావు అంటే భర్తతో గొడవలు పెట్టుకునేటటువంటి స్థితిలో కూడా పెరి ఎంతో మంది విడిపోయేటటువంటి అవకాశం ఏర్పరచుకుంటుంది వాళ్ళది వాళ్ళే కానీ ఇక్కడ ప్రతి ఒక్క భార్యాభర్తలు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే స్త్రీగా పుట్టినందుకు కొన్ని పరిధులు ఉంటాయి పురుషుడికి అలాంటి నియమాలు పెట్టలేదు ఎవరూ కూడా పురుషుడు ఎందుకంటే ఇంతకుముందు గతంలో కనుక చూసుకుంటే పురుషుడు కుటుంబాన్ని పోషించేటటువంటి వాడు అందుకే మనకు వివాహంలో కూడా మనకంటే వయసు ఎక్కువన్నటువంటి వారికి వివాహం ఇచ్చి ఎందుకు చేస్తారంటే మంచి తెలిసినటువంటి వాడు రేపు సమాజంలో తెలిసినటువంటి మగవాడు సమాజంలో తిరుగుతాడు పది రకాలుగా అనుభవాలను వెతుక్కుంటాడు అనుభవిస్తూ ఉంటాడు అలాంటి అనుభవపూర్వకంగా మగవాడు ఉంటాడు కాబట్టి స్త్రీని ఎలా గౌరవించాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్యని ఎలా చూడాలి బయట విధి విధానాలు ఎలా ఆచరించాలి ఇప్పుడు బయట ఉన్నట్టు ఇంట్లో మగవాళ్ళు ఉండలేరు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బయట అదే సేమ్ సిచ్యువేషన్లో ఉండరు వాళ్ళు ఎలా అంటే స్పీడ్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళది బయట ఎవరితో ఎలా ఉండాలి ఏ వ్యక్తితో ఎలా ఉండాలి అని తెలిసినటువంటి వాడే మగవాడు వాళ్ళు ఎన్నో స్టెన్షన్తో కానీ ఎన్నో స్ట్రెస్తో కానీ ఇంటికి రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు భార్య నవ్వుతూ పలకరించాలే కానీ ఇంటికి రాగానే అయ్యో సినిమాకు లేట్ అయింది నాకు ఈరోజు వస్తా అన్నావు రాలేదు అంటే చిన్న చిన్న కారణాలే ఇవి చెప్పుకుంటూ పోతే సిల్లిగా ఉంటాయి కానీ అవే వాళ్ళు పెద్దగా చేసుకుంటారు దాన్ని గొడవల రూపకంగా తీసుకు వెళ్తారు అటు పుట్టింటికి నష్టమే ఇటు వార్తింటికి నష్టమే రెండింటికి నష్టాలు కాబట్టి భార్యకి ఏముంటుంది మనసులో అంటే అయ్యో నా భర్త నేను చెప్పినట్టు వినాలి భర్త నేను చెప్పినట్టు నన్ను ప్రేమగా చూసుకోవాలి నాకు భర్త సంపాదించి నాకు తెచ్చి పెట్టాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఎందుకంటే స్త్రీ పరా ఇంటి నుంచి వచ్చింది పురుషుడు అలా కాదు పురుషుడు ఎప్పుడు కూడా ఒకే స్థానంలో ఉంటాడు కానీ స్త్రీ అలా కాదు ఒక ఇంటి నుండి మరో ఇంటికి వస్తుంది తన పుట్టింటి దగ్గర ఎలా ఉన్నా అత్తింటి దగ్గర కొన్ని మెలుకువలు నేర్చుకుంటూ ఉండాలంటే భర్తను ఏ రకంగా మనం వశపరుచుకోవాలి భర్తను ఏ రకంగా మనం ప్రేమతో చూసుకోవాలి ఎప్పుడైనా ఒక వ్యక్తిని వశపరుచుకునేది కేవలం ప్రేమ మాత్రమే నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా ఎన్ని అనుకున్నా మళ్ళా నువ్వు ప్రేమతో ఒక మాట మాట్లాడితే ఆ బంధుత్వం అనేటటువంటిది ఎప్పటికైనా శాశ్వతంగా నిలిచిపోతుందమ్మా అది ఇప్పుడే కాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎప్పుడైతే అంటారో అంటే పాతకాలంలో ఎంత కొట్టినా ఎంత తిట్టినా భర్తను ఎందుకు వదలలేదు అని అంటే ఆ ప్రేమ ఆ ప్రేమ ఎలా ఉండేదంటే భర్త ఏం చేసినా ఏది ఎలాంటి పనులు చేసినా తిరిగి అమ్మాయిలతో తిరిగి వచ్చినా కూడా భార్య ఒక మాట అనకుండా అంటే కోప్పడేది మీరు అన్నట్టుగా చిరాకుపడేది దాంతో ఎన్నో రకాలైనటువంటి గొడవలు కూడా వచ్చు కానీ బయటకు వెళ్తే మళ్ళీ నా భర్త నా మొగుడు అని చెప్పేసి తాను తానే సర్ది చెప్పుకొని తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది కాబట్టి అప్పటి కాపురాలు అంత స్ట్రాంగ్గా బలంగా ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు స్త్రీ ఎక్కువగా ఇటు స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా సమానంగానే ఒకళ్ళు ఒకళ్ళు పట్టించుకోకుండా ఎవరి బాధ్యత వాళ్లే స్వీకరిస్తారు నేను సంపాదిస్తున్నాను కదా నా జల్సాలు నావి నేను సంపాదిస్తున్నాను కదా నా జల్స కానీ మధ్యలో ఇంకో విషయం వీళ్ళు మర్చిపోతున్నారు పుట్టబోయేటటువంటి పిల్లలు కూడా అదే రకంగా పుడితే రేపు భావితరాలకు మనం ఏం మెసేజ్ ఇస్తాము అందుకే అలా చేయకుండా ప్రేమ అనేటటువంటి ప్రధానమమ్మ దాంట్లో భార్య భర్త మాట భార్య భర్త మాట వినాలన్నా భర్త భార్య మాట వినాలన్నా ఒకటే ఒక రెమెడీ ఉంది భార్య ఎప్పుడైనా సరే భర్త మాట వినాలి అని అనుకుంటే గనక వాళ్ళకు ప్రేమ ఉండాలి లేదు ఒకవేళ భర్తే తప్పు చేశాడు భర్త ఏదో రకంగా ఇబ్బంది పెట్టాడంటే గనక భార్య ఏ తప్పు చేయలేదు భార్య అన్ని రకాలుగా పద్ధతిగానే ఉంది అంటే గనక భర్త ఎప్పుడైతే భార్య భర్త యొక్క మాట వినాలన్నా లేదంటే భర్త భార్య మాట వినాలన్నా దానికి ఒకటే ఒక పద్ధతి ఒక బాధ మాకు తీసుకోవాలి బాదామాకు మాకు తీసుకొని దాని మీద మనము పత్నిం మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి తారిణీం జన్మ సంసార కారణస్య కులోద్ధద్భవిం అనేటటువంటి మంత్రం ఒకటి ఉంటుంది ఆ మంత్రము ఒకవేళ భార్య వినకపోయినా భార్య వెళ్ళిపోతారని మారం చేసిన భర్త ఈ మంత్రాన్ని రాయాలి అదే రకంగా భార్య భర్త యొక్క మాట భార్య వినడానికి గాని భార్య యొక్క మాట భర్త వినడానికి గాని దానికి కూడా ఉంది ఇక్కడ పత్ని మనం రాసాము ఇక్కడ పతి మనం రాయాలి పతిం మనోరమాం దేవి మనోవృత్తానుసారి తారణ్యం జన్మ సంసార కారణశ కులోద్భవ్యం అనేటటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని గనక ఎవరైతే రాస్తారో వాళ్లకు భార్య అయినా భర్త అయినా వశీకరణం అవుతారు ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారు మీ భర్త మీ మాట వినాలంటే గనక ఈ మంత్రాన్ని రోజు ఇలా పదకొండు రోజుల పాటు రాస్తే గనక భర్త మీరు చెప్పినట్టుగా వింటాడు అలాగే భార్యలు కూడా ఏం తక్కువేం లేదు ఇప్పుడు భార్య భర్త కూడా భార్య కూడా భర్త మాట వినాలనుకున్నా కూడా మగవాడు కూడా ఈ మంత్రాన్ని రాస్తే హండ్రెడ్ పర్సెంట్ భర్త చెప్పినట్టుగా భార్య భార్య చెప్పినట్టుగా భర్త ఒకళ్ళు ఒకళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మార్పు చెందేటటువంటి అవకాశము చాలా అద్భుతంగా కనిపిస్తుందమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమా